ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నిరాధరణ నిరుపేదలకు సాధారణ జీవితాన్ని అందించడమే నా కర్తవ్యంగా భావిస్తున్నాను. నా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్లటమే నా లక్ష్యం. మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. వాటికి మద్దతు ఇచ్చే వారికి మా మద్దతు జాతీయ స్థాయిలో ఉంటుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేదు. ఈ జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపాల్సిన అవసరం లేదు. మా రాష్ట్ర ఆశయ సాధనే మాకు ముఖ్యం. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవసరం మాకు లేదు. మాకు రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర అభివృద్ది ముఖ్యం. జాతీయ రాజకీయాలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ రాష్ట్ర విభజనలో మా రాష్ట్రానికి అన్యాయం చేసింది. మా రాష్ట్రానికి తగిన ప్రయోజనాలను అందించకుండా బీజేపీ మమ్మల్ని మోసం చేసింది. అందుకే మీ రెండు జాతీయ పార్టీలకు సమాన దూరం పాటిస్తామని రాజకీయాలలో మా సత్తా ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాం. ఏ సౌకర్యాలు లేనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించే దిశగా మా పరిపాలన కొనసాగుతుంది. ఏపీలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, హోటల్స్, పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి అంటే రాజధాని విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిందే. ఏపీలో యువకులు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అనేక రకాలుగా ఉద్యోగాలు కల్పించాం. ఇంకా ఎన్నో వేల ఉద్యోగాలను కల్పించబోతున్నాం. దానికి సంబంధించిన క్యాలెండర్ ని కూడా విడుదల చేశాం. నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ప్రజలకి కనపడకుండా దక్కనున్న చంద్రబాబు నాయుడికి, అతని కుమారుడు లోకేష్ కి నిజాయితీ గురించి మాట్లాడే అర్హత లేదు. ఒకప్పుడు చంద్రబాబు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. దానిపై రాహుల్ గాంధీ బొమ్మ కూడా వేశారు. చంద్రబాబు నాయుడుని అత్యంత అవినీతి పరుడుగా చిత్రీకరించిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ అదే చంద్రబాబు నాయుడుతో తెలంగాణ ఎన్నికల్లో ఏ రకంగా పొత్తు పెట్టుకున్నారు ప్రజలందరూ చూశారు. అందుకే వారికి తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలలో మేము ఒంటరిగానే పోటీ చేశాం. మమ్మల్ని ఓడించడం కోసమే మా ప్రతిపక్షాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకున్నాయి. అయినా కూడా ప్రజలు మన నీతి నిజాయితీలను, మా సేవా దృక్పథాన్ని గుర్తించి మమ్మల్ని గెలిపించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో ప్రజలను మోసం చేశారు. రాజధాని పేరు చెప్పి కొన్ని వేల కోట్ల విలువ చేసే భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇలా ప్రజలను మోసం చేసే నాయకులు నీతి నిజాయితీల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.